అవకాశాన్ని బట్టి మనం ఎంతైనా హల్లెలూయా. మంచి పేరా, సమయంలో దేవుని లేఖన భాగంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఐగుప్తుల మీదికి ఐగుప్తులను రేపెదను, సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచెదరు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. చాలు. ప్రభునందు పేర, మనము యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో పేర, ప్రభు అయినటువంటి దేవుడు వేగము గల మేఘం మీద ఐగుప్తు దేశానికి వచ్చాడని, ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో విగ్రహాలు కనబడ్డాయని, ఆ విగ్రహాలు దేవుని యొక్క సన్నిధిలో కలవరపడ్డాయని, ఆ దేవుని సన్నిధిలో విగ్రహాలు కలవరపడినప్పుడు ఐగుప్తుల యొక్క గుండె కరిగిపోయిందని దేవుని లేఖనములో నుండి ఇంతవరకు మనం ధ్యానించాం. ప్రభుని పేర, ఇప్పుడు 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఐగుప్తులకు ఐగుప్తులను, సహోదరులకు సహోదరులను, పొరుగువారికి పొరుగువారిని, అలాగే పట్టణాలకు పట్టణాన్ని, రాజ్యమునకు రాజ్యములను నేను రేపబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి ఒకరు విరోధముగా అక్కడ రేపబడబోతున్నారు. ప్రభునని పేర, అక్కడ వివాదాన్ని దేవుడు లేక భేదాన్ని కలుగు చేయబోతున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఐగుప్తు దేశంలో విభేదాలు మొదలైనాయి. ఐగుప్తు దేశంలో భేదాలు దేవుడు కలుగు చేశాడు. ఐగుప్తు దేశంలో ఈ భేదాలు కలగటానికి కారణమేంటి? ఐగుప్తీయులే ఐగుప్తీయుల మీద పడుతున్నారు, పొరుగువారే పొరుగువారి మీద పడుతున్నారు, అలాగే సహోదరులే తమ సహోదరుల మీద పడుతున్నారు, అలాగే పట్టణాలే తమ పట్టణాల మీద పడతా ఉన్నాయి, అలాగే రాజ్యాలే తమ రాజ్యాల మీద పడుతున్నాయి. ఇది విభేదము కలుగు చేయటం. దేవుడు ఆ పట్టణాల్లో విభేదం కలుగు చేశాడు. ఈ విభేదాలు కలగటానికి ఏమిటి కారణం అని అంటే, ఆ ఐగుప్తు దేశంలో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కార్యాలు మనము పరిశీలన చేశాం. అవి విగ్రహాలు పెట్టుకొని వారు దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని తట్టు చూడకుండా ఎంతో వ్యతిరేకముగా విరోధముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఐగుప్తులను దేవుడు చూసినప్పుడు, ఇదిగో వారి కొరకు దిగివచ్చినప్పుడు, వారి స్థితిగతులు చూసినప్పుడు వారిలో విభేదాలు పుట్టించాలి అని దేవుడు ఉద్దేశించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర, ఎక్కడైతే దేవునికి విరోధమైంది ఉంటుందో, ఏ కుటుంబములు అయితే దేవునికి విరోధమైనవి ఉంటావో, ఏ సంఘములైతే దేవునికి విరోధమైనవి ఉంటావో, ఏ పట్టణములైతే దేవునికి వ్యతిరేకమైనవి ఉంటావో, అక్కడ దేవుడు విభేదాలు కలుగు చేస్తాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అసలు ఈ విభేదాలు వచ్చినాయి అని నీకు అర్థమయ్యి నువ్వు తెలుసుకొని దాన్ని సరిచేసుకునే లోపులో జరగాల్సినంత కూడా జరిగిపోతుంది, కలగాల్సిన నష్టం అంతా కూడా కలిగిపోతుంది. కనుక ప్రభునందు పేర, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే, మనము దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ, దేవుని తట్టే మనం చూస్తూ, దేవునికి ఆరాధన చేస్తూ, దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి గొప్ప సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ప్రభునని పేర, ఇక్కడ సమాధానం లేకుండా చేస్తున్నాడు, ఐగుప్తులకు విభేదాలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఐగుప్తులే ఇదిగో వారి పట్టణాల మీద వారే పడబోతున్నారు, వారి సహోదరుల మీద వారే పడబోతున్నారు, వారికి వారే యుద్ధాలు చేసుకోబోతున్నారు. అలాంటి పరిస్థితి దేవుడు అక్కడ కలుగు చేసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఒకే కుటుంబంలో వివాదాలు అనేవి, సహోదరుల మధ్యలో వివాదాలు అనేవి
దేవుని లేఖనాలు మనం పరిశీలన చేసిన పేర మొట్టమొదటిగా ఆదికాండం 4:8 ఆరంభమైంది ఈ విభేదం. కయ్యోను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. చాలు ప్రభునని ఇక్కడ చూస్తున్నాం. సహోదరుల మధ్యలో విభేదాలు అనేవి మొట్టమొదటిగా ఆరంభమైంది ఎక్కడ అంటే కయ్యూను హేబెలు దగ్గర ఆరంభమైంది. కయ్యూను హేబెలు జీవితాల్లో ఈ విభేదం ఆరంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను హేబెలు మీద పడ్డాడు, హేబెలు మీద పడి అతని చంపివేసినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. అతని విభేదం ఎంతవరకు దారి తీసింది అనంటే హేబెలుని చంపే అంత వరకు కయ్యూనుని దారి తీసిందని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ప్రభునని పేర విభేదం ఇక్కడ ఆరంభమైంది. విభేదాలు ఆరంభమైనప్పుడు కొందరు తిట్టుకుంటారు, విభేదాలు ఆరంభమైనప్పుడు కొందరు పోట్లాడుకుంటారు, విభేదాలు ఆరంభమైనప్పుడు కొందరు కొట్టుకుంటారు, విభేదాలు ఆరంభమైనప్పుడు కొందరు చంపుకుంటారు కూడా. ఒకరికి ఒకరు నష్టాన్ని కలుగు చేసుకుంటారు. విభేదాలు ఆరంభమైనప్పుడు నెమ్మదుండదు మనసు, సమాధానంగా ఉండదు మనసు. ఏమి చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏ కీడు చెయ్యాలా, ఎలా నష్టపరచాలా అని ఇలాగో ఎన్నో రకరకాలుగా ఆలోచన చేసి పెరా కొందరైతే చివరికి ప్రాణాలు కూడా తీసేస్తారు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హేబెలు విషయంలో కయ్యూనికి నెమ్మది లేదు, హేబెలు విషయంలో కయ్యూనికి సమాధానం లేదు, హేబెలు విషయంలో కయ్యూనికి నిద్ర పట్టట్లు లేదు. ఇదిగో చూశాడు, అదును చూసుకున్నాడు, అవకాశం చూసుకున్నాడు. చూసి వెంటనే ఆ పొలములో ఒక్కడే ఉన్నాడు, పేరా వీళ్ళిద్దరే ఉన్నారు. వెళ్ళాడు, హేబెలు మీద పడి అతని చంపివేశాడు, హేబెలు మీద పడి అతని చంపేశాడు. కనుక ప్రభునని పేరా విభేదాలు మరణాలకు దారితీస్తాయి అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. తర్వాత లేఖనాలు పరిశీలన చేస్తూ పేరా న్యాయాధిపతుల గ్రంథం 9:5 భాగాన్ని చదువుదాం. 9:5 తరువాత అతడు తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ప్రభునని ఇక్కడ చూస్తున్నాం. యెరుబ్బయలు అనగా గిద్యోను, గిద్యోను యొక్క కుమారుడైన ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు, గిద్యోనుకు పుట్టినటువంటి 70 కుమారులను ఒకే రాతి మీద హతము చేసినట్లుగా చంపినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 70 కుమారులు, గిద్యోనుకి అనేక మంది భార్యలు ఉండుటను బట్టి అతనికి 70 కుమారులు పుట్టారు. వీరు మాత్రమే కాకుండా ఆ గిద్యోనుకి ఒక ఉపపత్ని ఉంది, అతనికి ఆమెకు ఆ అబీమెలెక్ అనేవాడు పుట్టాడు. ఈ అబీమెలెక్ అనే ఈ ఉపపత్ని కుమారుడు తన సహోదరుల మీద విభేదాన్ని పెట్టుకున్నాడు, ఈర్ష్య పెట్టుకున్నాడు, కక్ష పెట్టుకున్నాడు. దేని కొరకంటే అధికార వ్యామోహమును బట్టి, అధికారం కొరకు. నేనే నా తండ్రి తర్వాత న్యాయాధిపతిగా ఉండాలి, నేనే నాయకత్వం చెయ్యాలి అని ఈ అబీమెలెక్ అనేవాడు విభేదాన్ని పెట్టుకొని తన సహోదరులు ఒకవేళ తనకు అడ్డుగా వస్తారేమో, తనకు ఆటంకంగా ఉంటారేమో అని చెప్పి ఇతడు అల్లరి జనాన్ని కూలికి పెట్టుకొని వారిని తీసుకొని వెళ్ళి తన సహోదరులైన 70 ఒకే రాతి మీద హతము చేసేసాడు. విభేదాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి, విభేదాలు జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. దేవునికి విరోధమైన కార్యం ఏ స్థలంలో ఉంటుందో అక్కడ దేవుడు విభేదాలు కలుగు చేస్తాడు. ఏ కుటుంబంలో
దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉంటుందో అక్కడ దేవుడు విభేదాలు కలుగు చేస్తాడు. ఆదాము అవ్వలు చేసిన దోషాన్ని బట్టి తన కుమారులైన కయ్యును హేబెలుకి విభేదాలు కలుగు చేశాడు దేవుడు. యెరుబ్బయలు అనగా గిద్యోను చేసిన పాపాన్ని బట్టి అది తన ఇంటి వారికి ఉరిగా మారింది అని దేవుని వాక్యంలో చూస్తాం. ఏం చేశాడు గిద్యోను? ఏం చేశాడండి? బంగారాన్ని పోగు చేసుకొని మిద్యాను దగ్గర నుండి బంగారాన్ని దోచుకొని ఆ బంగారములో నుండి నాకు పోగులు ఇవ్వండి చాలు అని చెప్పేసి కోరుకుంటే అందరు పోగులు తీసుకొచ్చి ఇస్తే ఆ పోగులను కరిగించి అతడు ఒక బంగారపు యోపోదును చేపించాడంట. ఏం చేపించాడు? బంగారపు ఏపోదును చేపించాడు. అది యాజకుడు దగ్గర ఉండవలసిన ఏపోదు, యాజకుడు ధరించవలసిన ఏపోదు, యాజకుడు దగ్గర ఉండవలసిన ఏపోదుని గిద్యోనికి ఎందుకు చేయించుకున్నాడు? గిద్యోనికి ఏమవసరం? గిద్యోను యాజకుడు కాదు, గిద్యోను ఒక న్యాయాధిపతి, కానీ ఇతడు బంగారపు ఏపోదు చేయించుకున్నాడు. ఎవరి స్తోత్రం? హల్లెలూయా, హల్లెలూయా. బంగారపు ఏపోదు చేయించుకున్నాడు. ఆ ఏపోదు చేయించుకొని ఒప్రాలో తన ఇంటిలో ఉంచితే, ఒప్రాలో దాన్ని ఉంచితే ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి దాన్ని చూసి వ్యభిచారులయ్యిరి అని వ్రాయబడిన వాక్యంలో. ఏమయ్యారంట? వ్యభిచారులైపోయారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది వారికి, ఆ గిద్యోను ఇంటి వారికి ఇది ఉరిగా మారుతుంది అని చెప్పాడు. ఇప్పుడు అదే ఉరిగా మారిందండి. గిద్యోను చేసిన పాపం పిల్లల మీదకి వచ్చేసింది. ఇప్పుడు 70 మంది గిద్యోను ఉన్నంత వరకు సమాధానంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. గిద్యోను చనిపోయిన తర్వాత ఉపపత్ని కుమారుడైన అబీమెలెకుకి అధికార వ్యామోహం కలిగి అతడు వెంటనే ప్రేర తన సహోదరులు 70 మంది అడ్డొస్తారేమో అని చెప్పి అల్లరి మోకను కూలికి పెట్టుకొని తీసుకొని వెళ్ళి అతడు 70 మందిని ఏం చేశాడు? ఒకే రాతి మీద హతము చేశాడు. కనుక ప్రభునని పేర ఏ దేవునికి విరోధమైంది మన జీవితాల్లో ఏది ఉన్నా, దేవునికి విరోధమైంది మన కుటుంబాల్లో ఏది ఉన్నా, దేవునికి విరోధమైంది మన సంఘాల్లో ఏది ఉన్నా అక్కడ విభేదాలు ఆరంభమవుతాయి అని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఐగుప్తు దేశానికి దేవుడు వచ్చి చూసినప్పుడు ఐగుప్తు దేశంలో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను చూసి దేవుడు అక్కడికి సహించలేక అక్కడ విభేదాలు కలుగు చేస్తే ఇప్పుడు ఐగుప్తీయులు ఐగుప్తుల మీదే పడుతున్నారు, పొరుగువారు పొరుగువారి మీదే పడుతున్నారు, సహోదరులు సహోదరుల మీద పడుతున్నారు, పట్టణాలు పట్టణాల మీద పడుతున్నాయి, రాజ్యాలు రాజ్యాల మీదే పడుతున్నాయి. భయంకరమైన కీడు వచ్చేసిందండి ఆ పట్టణం మీదకి, ఐగుప్తుల మీదకి భయంకరమైన కీడు వచ్చేసింది. ఎంతో నష్టపోతూ ఉన్నారు, ఎంతో కోల్పోతూ ఉన్నారు. కనుక ప్రభునని పేరా ఈ రాత్రికాల సమయంలో లేఖనాలను బట్టి మనం కూడా యోచన చేయాలి. మన జీవితాల్లో దేవునికి విరోధమైంది ఏమైనా ఉందేమో, మన హృదయాల్లో మన మనసుల్లో దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా ఉందేమో విడిచిపెట్టుకోవాలి. మన గృహాల్లో దేవునికి వ్యతిరేకమైంది ఏమైనా ఉందేమో విడిచిపెట్టుకోవాలి. మన సంఘాల్లో వ్యతిరేకమైంది ఏదైనా ఉన్నదేమో దాన్ని తీసి బయట పారవేయాలి. ఏది దేవునికి విరోధమైంది ఉంటుందో అక్కడ విభేదాలు దేవుడు కలుగు చేస్తాడు. విభేదాలు వస్తాయి, నష్టపోతాం, ప్రాణాలు కోల్పోతాం, ఎంతో దిగజారిపోతాం, ఎంతగానో కృంగిపోతామండి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కనుక వ్యతిరేకమైన దాన్ని తొలగించుకునే ఆ అనుభవం ఎంతైనా మనకు అవసరమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సులో ఏముందో, హృదయాల్లో ఏముందో దాన్ని తొలగించుకోవాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక లోబడదామండి. దేవుడు చూస్తున్నాడు, ఐగుప్తుకు దిగి వచ్చిన దేవుడు నీ కొరకు దిగి వస్తా ఉన్నాడు. దినదినము నీ కొరకు దిగి వస్తున్నాడు, దినదినము నిన్ను చూస్తా ఉన్నాడు. ఏ దేనిలో? ఆదాము అవ్వల కొరకు ప్రతి దినము దిగి వచ్చినట్లుగా, ఆయన సంధ్య వేళ వారిని కలుసుకొనినట్లుగా, వారితో సంభాషించినట్లుగా ప్రతి దినం ఎలా జరుగుతుందో
ప్రతి దినము కూడా దేవుడు మనం దర్శిస్తూనే ఉన్నాడు, మన యొక్కకు వస్తానే ఉన్నాడు, మనం సందర్శిస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి చూచినప్పుడు ఒక రోజున ఆదాము అవ్వల దగ్గర పాపం కనపడిందండి. ఆదాము అవ్వల జీవితాల్లో పాపము కనబడినప్పుడు వెంటనే దేవుడు వారిని శపించి వేశాడు. కనుక దేవుడు వచ్చి చూస్తున్నాడు. ఆయన వచ్చి మనం చూస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి యోచన చేయాలి. ప్రభువా, నా జీవితం నీకు యోగ్యమైనగా కనబడాలయ్యా, నీకు పరిశుద్ధమైనగా కనబడాలయ్యా, నీకు ఇష్టమైనగా కనబడాలయ్యా. నా బ్రతుకులో ఏమైనా అపవిత్రత ఉందేమో, నీకు ఆయాసకరమైంది ఏదైనా నా హృదయంలో ఉందేమో, నీకంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా నా హృదయంలో ఉందేమో, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను యోగ్యురాలుగా చేయి, నన్ను యోగ్యునిగా చేయి అని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే పేర దేవుడు మనకు సమాధానం కలుగు చేస్తాడు. లేకపోతే విభేదాలు ఆరంభమవుతాయి, విభేదాలు ఆరంభమవుతాయి. ప్రభుని పేర లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే మీకా గ్రంథం, మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచన భాగాన్ని, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యము చేయును, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇరుగు పొరుగు వారి కాదండి, ఒకే ఇంటిలో అంట. కుమారుడు తండ్రికి విరోధముగా, తండ్రి కుమారుడికి విరోధముగా, తల్లి బిడ్డలకు విరోధముగా, బిడ్డలు తల్లికి విరోధముగా, అత్త కోడలకి, కోడలు అత్తకు విరోధముగా, ఒకరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారంట. ఒక ఇంటిలోనే విభేదాలు వస్తాయి, ఒక ఇంటిలోనే సమస్యలు వస్తాయి, ఒక ఇంటిలోనే వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రభునని పేర విభేదాలు కలుగుతాయి అన్నాడు. 6వ వచనం చదవండి అక్కడే. 5వ వచనం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకునదాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 4వ వచనం చదవండి. ముండ్ల కంచె కంటేను, ఎవరంట వాళ్ళు, ఎవరంట వాళ్ళు, యథార్థవంతులంట, మంచివారంట. ఎలా మారిపోతారు? ముండ్ల కంచెలాగా మారిపోతారు. దేవుని స్తోత్రం. ముండ్లు ముండ్లుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కాపురుల దినము అనగా నీవు శిక్షణందు దినము వచ్చుచున్నది అని అంటాడు. ఏ దినం వస్తుందంట? కాపరుల దినం అంటది. కాపరుల దినం అంటే కాపర్లు ప్రకటించిన దినం, సేవకులు ప్రకటించిన దినం. నీ కాపరులు నీకు ఏ దినము వస్తుందని ప్రకటించారో ఆ దినం వస్తుంది అన్నాడు. నువ్వు శిక్షణొందే దినం అది. ఆ దినము ఎలా ఉంటుందో ఆ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటూ వస్తే ప్రారా ఎన్నో సంగతులు అక్కడ మనకు కనబడతాయి. అయితే ఆ దినం వచ్చినప్పుడు, మనకు ఆ దినం ఏర్పడినప్పుడు, మన కుటుంబానికి ఆ దినం వచ్చినప్పుడు, మన జీవితాలకు ఆ దినం వచ్చినప్పుడు ఇక విభేదాలు మొదలవుతాయి. ఒకే ఇంటి వారు వారికే విరోధులైపోతారు, ఒకే ఇంటి వారు వారికే విరోధులైపోతారు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే అసలు నేను ఏమనలేదండి అంటారు. అత్తని అడిగాను ఏమ్మా ఈ గొడవలు అని, అసలు నేను ఏమనలేదండి అంటది అత్త. కోడలని అడిగామనుకు ఏమ్మా ఏంటి, అసలు నేనేమనలేదండి అంటది. అసలు ఏముండదు అక్కడ, ఏమి లేకుండానేమో ఇది చెప్పరేంటి,
ఏమి లేకుండానే గొడవలు అవుతాయి, ఏమి లేకుండానే విరోధాలు వస్తాయి, ఏమి లేకుండానే సమస్యలు వస్తాయి. ఏమిటి కారణం అంటే ఏదో ఉంది. ఏంటది? దేవునికి వ్యతిరేకమైంది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏదో దేవునికి వ్యతిరేకమైంది ఉంది. అందుకే విభేదాలు, అందుకే ఈ సమస్యలు. అలాంటి స్థితిని బట్టి కాపర్ నీకు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, సేవకుడు నీకు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఒక రోజున నువ్వు లోబడకపోతే, నువ్వు మాట వినకపోతే, నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు చక్కపరచుకోకపోతే, ఒక రోజున ఆ కాపరి దినం వచ్చేస్తుంది. ఆ కాపరి చెప్పిన దినము రానే వస్తుంది. ఆ దినము ఇక వచ్చినప్పుడు ఇక నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆదరణ ఉండదండి. కనుక దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. విభేదాలు మొదలవుతాయి. దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా ఉన్నటువంటి స్థలాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇన్ని కార్యాలు జరుగుతాయి కదా, వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిగతులు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమస్యలు, వ్యతిరేకమైనటువంటి ఉన్నప్పుడు విభేదాలు కలుగుతాయి కదా. ఇలాంటి స్థితిని బట్టి కుటుంబాలు పాడైపోతాయి, విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులు ఎవరెవరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను మాత్రం ఎలా ఉంటాను తెలుసా? చదవండి 7వ వచనాన్ని. అయినను అది దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ఏమైపోయినా, ఎవరు కొట్టుకున్నా, ఎవరు తిట్టుకున్నా, ఎవరు పోట్లాడుకున్నా, వారి ఇంటి వారే వారి మీదకి ఎగసి పడినా అయినను నేను మాత్రం యెహోవా కొరకే కనిపెట్టుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. అయినను నేను మాత్రం నా యెహోవా కొరకే ఎదురు చూస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువు నా మీదికి అతిశయ పడద్దు. నేను క్రింద పడినను, నేను తిరిగి లేతును. గట్టిగా చప్పట్లు కొడతాను ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎవరు అనుభవం తెలుసా? ఆల్రెడీ కింద పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు? కింద పడ్డాడు అంటే, కింద పడ్డాడు అంటే ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు అని అర్థం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏదో కార్యం జరిగింది, ఏదో వ్యతిరేకమైనది ఉంది, కానీ ఇప్పుడు దాన్ని సరి చేసుకున్నాడు. ఇప్పుడు దేవునికి లోబడ్డాడు, ఆ కార్యాన్ని విడిచిపెట్టాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టాడు, ఆ విగ్రహాన్ని తీసివేశాడు, ఆ వ్యతిరేకతను తొలగించుకొని దేవుని సన్నిధిలో తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక ఇప్పుడు అంటాడు, ఎలా ఉన్నా సరే, లోకం ఏమైపోయినా సరే, కుటుంబాలు ఏమైపోయినా సరే, నేను మాత్రం చెప్పండి యెహోవా కొరకే నేను ఎదురు చూస్తాను, రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా శత్రువు నా మీద అతిశయ పడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పటికే క్రింద పడిపోయిన వారి వల్ల ఉండొచ్చు, ఇప్పటికే నీ కుటుంబం, నీ జీవితం అంధకారమైపోయినట్టు ఉండొచ్చు, ఇప్పటికే నీ బ్రతుకు చీకటైపోయి ఉండొచ్చు, ఇప్పటికే ఎంతో నువ్వు నష్టపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా సరే నువ్వు దేవుని తట్టు చూస్తే నీ శత్రు మీద నువ్వు సవాలు విసరగలుగుతావు. యెహోవా కొరకు కనిపెట్టగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే, ఆ చీకటిలో నుండి కూడా, అంధకారంలో ఉండి కూడా, పడిపోయిన స్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ విశ్వాసంతో చెప్తున్నాడు ఈ భక్తుడు, శత్రువా నా మీద అతిశయ పడవద్దు, నేను క్రింద పడినా నేను తిరిగి లేస్తా, అంధకారమందు కూర్చున్నా యెహోవాయే నాకు, స్తోత్రం చెప్పండి గట్టిగా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమేన్.
నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు దుర్గమయే. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను అంధకారంలో ఉన్నప్పటికీ, నేను పడిపోయి ఉన్నప్పటికీ, ఇదిగో నేను లోక వైపు చూడట్లేదు, సమస్యల వైపు చూడట్లేదు, ఇదిగో సాతాను వైపు చూడట్లేదు, నా శత్రువు నీ వైపు కాదు నా దేవుని వైపు నేను చూస్తున్నా, దేవుడు నన్ను తిరిగి లేవనెత్తుతాడు అంటున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు లేవనెత్తుతాడండి, దేవుడు లేవనెత్తుతాడు. ఇప్పటికే దేవునికి వ్యతిరేకమైన వాటిని బట్టి నీ కుటుంబంలో విభేదాలు ఆరంభమైనయేమో, నీ జీవితంలో విభేదాలు ఆరంభమైనయేమో, పడిపోయి ఉన్నవేమో, కృంగిపోయి ఉన్నవేమో, అంధకారంలో ఉన్నవేమో, ఇప్పుడైనా సరే దేవుని తట్టు చూడు, ఇప్పుడైనా దేవుని తట్టు చూడు, ప్రభుని లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 12:49 చదవండి ఒకసారి. లూకాసు వార్త 12:49, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులు కొనవలెనని, ఇదివరకే రగులు కొని మంటవలెనని ఎంతో కోరుచున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తీస్వము ఉన్నది చాలు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 53 కూడా చదవండి. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా విభేదాలే చూస్తూ ఉన్నాం. 49 నుండి 53 వరకు ఉన్నటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ కూడా విభేదాలే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను అగ్ని వేయ వచ్చాను, అది ఇది వరకే మండవలనని ఎంతో కోరుకున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తీస్మం ఒకటి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పొందవలసిన బాప్తీస్మం ఒకటి ఉంది. అగ్ని వేయ వచ్చాడంట ఆయన. ఎందుకు వచ్చాడంట? అగ్ని వేయ వచ్చాడంట. నేను అగ్ని వేయ వచ్చాను, అది ఇదివరకే రగులు కొని మండాలని నేను ఎంతో కోరుకున్నాను, కానీ నేను పొందవలసిన బాప్తీస్మం ఒకటి ఉంది, దాని కొరకు నేను ఇబ్బంది పడుతున్నా. ఆ బాప్తీస్మం గనక అయితే, ఏ బాప్తీస్మం? నేను పొందవలసిన బాప్తీస్మం గనక అయిపోతే అప్పుడు ఈ అగ్ని మండుతుంది అని చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడో మండాలనుకున్నాను కానీ, ఎప్పుడో రగలాలి అనుకున్నాను కానీ, నేను పొందవలసిన బాప్తీస్మం ఒకటి ఉంది కనుక అందుకని ఆ అగ్ని కొంచెం అలా ఆపాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బాప్తీస్మం ఏంటంటే, ఆయన అప్పటికే దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసి చెప్పారా, యేసుక్రీస్తు ప్రభులు వారు అప్పటికే ఆయన బాప్తీస్మం పొందాడు. లూకాసు వార్త 3 బాప్తీస్వం పొందాడు. ఏమండి? ఆయన 3 బాప్తీస్వం పొందాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాప్తీస్వం పొందాడు. ఏమండి? మళ్ళీ బాప్తీస్వం అంటాడు ఏంటి? అసలు బాప్తీస్వం అంటే ఎన్ని ఉంటాయి? అసలు బాప్తీసాలు ఎన్ని ఉన్నాయండి? బాప్తీస్వం అంటే ఎన్నిసార్లు పొందాలేంటి చెప్పండి? బాప్తీస్వం అంటే ఎన్నిసార్లు పొందాలి? దుప్పట్లు ఇచ్చినప్పుడల్లా బాప్తీసం పొందాలా? ఇళ్ళు కట్టినప్పుడల్లా బాప్తీసం పొందాలా? గేదెలు ఇచ్చినప్పుడల్లా బాప్తీసం పొందాలా చెప్పండి? ధరలు వచ్చినప్పుడల్లా బాప్తీసం పొందాలా చెప్పరేంటండి? బాప్తీసం అసలు ఎన్నిసార్లు పొందాలి? మరి ఈయనేంటి 3 బాప్తీసం పొందాడుగా. యోహాను బాప్తీస్మం ఇచ్చి, యోహాను యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తీస్మం ఇచ్చాడుగా, ఆయన బాప్తీస్మం పొందే వచ్చాడుగా. మళ్ళీ ఇప్పుడు బాప్తీస్మం అంటాడేంటి?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజం పొందాడు, బాప్తిజం పొందాడండి. అసలు ఎన్నిసార్లు పొందాలి బాప్తిజం? అసలు బాప్తిజాలు ఎన్ని ఉన్నాయి? అసలు బైబిల్లో ఎన్ని బాప్తిజాలు ఉన్నాయండి? ఒక్కటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి బాప్తిజము? ఒకటే. అంటే ఒకసారే బాప్తిజం పొందాలి. దేవుని స్తోత్రం. అది నీటి బాప్తిజం. అదే బాప్తిజం, నీటి బాప్తిజం. సరే, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన నీకు నీళ్ళలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తా అన్నాడు. నీళ్ళలో అంటే మామూలు బాప్తిజం, ఏమండి. అగ్నిలో బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం అనుకుందామా అంటే అది కూడా కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిజం, నీళ్లలో బాప్తిజం పొంది ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు రాగానే పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చి ఆయన మీద ఉరాలి అని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఉరాలింది అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందాడు. మరి నీటి బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాడు. ఇప్పుడు ఈ రెండు బాప్తిజాలు కాకుండా మీరేమైనా పొందారా? ఇంకేమైనా ఎగస్ట్రా బాప్తిజాలు ఏమైనా ఉన్నాయా? చిలకరింప, లేకపోతే జెండా కింద, యేసు రక్తమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న బాప్తిజం ఏంటి? అసలు నీటి బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాడు. ఇప్పుడు అంటాడు నేను పొందవలసిన బాప్తిజం ఒకటి ఉంది అని అంటాడు. ఇంకా పొందవలసిన బాప్తిజం అంటే మనందరికీ తెలిసినట్టుగా చిలకరింప, మనందరికీ తెలిసినట్టుగా జెండా కింద బాప్తిస్మమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బాప్తిజాలు కాదండి. ఒకటి నీటి బాప్తిస్మం. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మూడు బాప్తిజాలు ఉన్నాయి, మూడే మూడు బాప్తిజాలు. ఒకటి నీటి బాప్తిస్మం, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మూడోది యేసుక్రీస్తు ప్రభులు వారి శిలువ మరణ పునరుద్ధాన బాప్తిస్మం. దేవుని స్తోత్రం చెప్పాడు. పునరుద్ధానం అనేది కూడా ఒక బాప్తిజం. ఆ పునరుద్ధానం కొరకంట, ఆ బాప్తిజం కొరకంట ఆయన అగ్ని మండకుండా కొంచెం అలాగ ఆపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుద్ధానం పొందాడో లేదో, ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం పొందాడో లేదో, ఆ బాప్తిజం పొందాడో లేదో, ఇక విభేదాలు ఆరంభమయ్యాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అగ్ని మండించవచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 10:34 చదివితే అక్కడేమంటాడంటే నేను ఖడ్గము వేయవచ్చి తిని అంటాడు. అక్కడేమంటాడు? ఖడ్గం. ఏమంటే అక్కడేమో అగ్ని అన్నాడు, ఇక్కడేమో ఖడ్గము అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో అగ్ని అన్నాడు, ఇక్కడేమేమన్నాడు? ఖడ్గం అన్నాడు. అంటే వాక్యమే, వాక్యము ద్వారా వాక్యము ప్రకటించబడుతుంటే, వాక్యము బోధించబడుతుంటే, వాక్యము ప్రజల్లోకి వెళుతుంటే, ఇప్పుడు ప్రజల్లో ఏం కలుగుతుందని, ఏం కలుగుతుందని? విభేదాలు కలుగుతాయని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురుని చెరసాలు వేసింది ఎందుకు? వాక్యాన్ని బోధిస్తున్నాడనేగా. పౌలును పట్టుకున్నందుకు, వాక్యాన్ని బోధిస్తున్నాడనేగా. శిష్యులను చంపినందుకు వాక్యాన్ని బోధిస్తున్నారనేగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమో చేసినంట విభేదాలు వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి ఒక ఇంటిలో ఎవరైనా వాక్యానికి లోబడ్డారనుకో, మిగిలిన వాళ్ళందరూ వారికి వ్యతిరేకం. దేవుని స్తోత్రం. మన సిద్ధాంతం ఇదైతే, మన సంఘం ఇదైతే, మన పునాది ఇదైతే, మన మందిరం ఇదైతే, నువ్వేదో వాక్యం విని ఏదో సంఘం అంటావేంటి? విభేదం. యేసు రక్తమే. మేమందరూ ఈ సంఘానికి వెళ్తుంటే నువ్వు ఎక్కువ సంఘం అంటావేంటి? విభేదం. దేవుని స్తోత్రం. ఇలాగ విభేదాలు మొదలవుతాయి. ఆ విభేదాలు కలుగు చేసేవాడు దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువు అనిపారా, మొదటిగా మనం చూసినటువంటి లేఖనాలను బట్టి పరిశీలన చేస్తే ఐగుప్తు దేశంలో విభేదాలు రావటానికి కారణం ఏంటంటే అక్కడ దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నప్పుడు విభేదాలు వస్తాయి. వాక్యము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కూడా విభేదాలు కలుగుతాయి అని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఇక్కడ వ్యతిరేకమైన కార్యాలను బట్టి వచ్చే విభేదాల వలన నష్టపోతాం, కానీ వాక్యాన్ని బట్టి వచ్చే విభేదాల వలన మనం ఇంకనూ ఆశీర్వదించబడతాం. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని, కృప వెంబడి కృప మనం అనుభవించాలని ప్రభు మన కొరకు తన ప్రాణం అర్పించి శిలువ మరణం పొందాడు. కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకమైన ఏదైనా నా జీవితంలో ఉందేమో, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా నా కుటుంబంలో నా ఇంటిలో ఉందేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. నిన్నటి దినాన్ని పరిశీలన చేసాం, మనం ధ్యానాన్ని వాక్యాన్ని ధ్యానించాం. రాహేలు దగ్గర వ్యతిరేకమైనవి ఉన్నవి గనుక సాతాను ఏం చేశాడు, వెంటాడాడు. అలాగే దేవుని లేక పరిశీలన చేస్తారా, ఆకాను ఇంటిలో, ఆకాను గుడారములో చెప్పండి, అది శపితమైన వస్తువులు ఉన్నాయి. అందుకే దేవుడు ఆ కుటుంబానికి శిక్ష విధించాడు. గిద్యోను ఇంటిలో దేవునికి వ్యతిరేకమైన ఉంది, అందుకే దేవుడు గిద్యోను ఇంటి వారిని శపించాడు. కనుక ప్రభుని అంటారా, మన జీవితాల్లో మన ఇంటిలో వ్యతిరేకమైన ఏమన్నా ఉన్నాయేమో పరిశీలన చేసుకొని, ప్రభా నీకు ఆయాసకరమైన ఏది కూడా నా జీవితంలో ఉండకూడదయ్యా, నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీకు ఇష్టమైందిగా ఉండాలి, నీకు అనుకూలమైందిగా ఉండాలి అయ్యా, నా కుటుంబం ప్రభా అయ్యా నీకు ఇష్టమైన కుటుంబంగా ఉండాలయ్యా, అతి అనుభవాన్ని నాకు దాయిచ్చే అని ప్రభు సందులో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఒప్పుకొని దేవుని సందులో సరి చేసుకోగలిగితే ఇప్పటికే కుంగిపోయి ఉన్న దేవుని లేవనెత్తుతాడు, ఇప్పటికే అంధకారంలో ఉన్న దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. శత్రువు మీద నువ్వు సవాలు విసరగలుగుతావు, శత్రువు మీద జయించగలుగుతావు, శత్రువు తల చితక కొట్టగలుగుతావు, అద్భుత కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి కళ్ళు మూసుకోనండి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవునికి స్తుతులు చెప్పండి. వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. చేతులు ఎత్తండి, ఆకాశ వైపు మీ చేతులు ఎత్తండి. ప్రభా నీకు ఆయాసకరమైంది ఏదైనా నా జీవితంలో ఉందేమో, నీకు వ్యతిరేకమైంది ఏదైనా నా బ్రతుకులో ఉందేమోనయ్యా, అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. విభేదాలతో కృంగిపోతున్నానేమో, సమస్యలతో నెమ్మది లేకుండా ఉన్నానేమో, అయ్యా మీరే సహాయం చేయండి అని చెప్దాం. ప్రభుని స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయాలి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. ప్రభు చూస్తున్నాడు, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభా నువ్వు కృప చూపయ్యాని ప్రార్థన చేయి, నువ్వు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయి, అయ్యా మేలు చేయి ప్రభా అని ప్రార్థన చేయి, అయ్యా నీకు వ్యతిరేకమైన ఏవి కూడా నాలో వండుకోరు. అలా ఉంటే విభేదాలు ఆరంభమవుతాయి అన్నావయ్యా, విభేదాలు కలుగుతాయి అన్నావయ్యా, అయ్యా నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నావు. ఐగుప్తులు ఐగుప్తుల మీదే, సహోదరులు సహోదరుల మీదే, పొరుగువారు పొరుగువారి మీదే, పట్టణాలు పట్టణాల మీదే, అయా రాజ్యాలు రాజ్యాల మీదే, అయా లేచి పడుతూ ఎంతగా నష్టాన్ని కలుగు చేసుకుంటున్నారు. అయా కయ్యోను హేబెలు మీద పడ్డాడు, చంపేశాడయ్యా. అబీమెలెకు 70 మంది సహోదరుల మీద పడి చంపేశాడయ్యా. విభేదాలు వచ్చేసాయి, వ్యతిరేకమైన ఉన్నప్పుడు విభేదాలు వస్తాయని మాతో మాట్లాడావు. అయా నీకు ఆయాసకరమైన నా జీవితంలో తీసివే, అయా నీకు వ్యతిరేకమైన నా జీవితంలో తీసివే. మీరే కృప చూపండి అయ్యా, గొప్ప కార్యాలు చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.